ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ మ్యామ్ మన వైజాగ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నారు. అలాంటి పర్సనాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ స్మైల్ ఉండేటువంటి పర్సనాలిటీ, యాక్టివ్ పర్సనాలిటీ ఈ రోజు మన కోసం సెల్ఫ్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ తో రావడం రియల్ ఇట్స్ గుడ్ థింగ్. మ్యామ్ లక్ష్మీ శంకర్ గారు, వి ఇన్వైట్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రికా మ్యామ్ ఫర్ అ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. ఎస్ మ్యామ్, ఎస్ అండి. సో హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ ఈవినింగ్ శామ్యూల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి, చంద్రికా మేడం చాలా ఎక్కువగా చెప్పారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా, సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రైట్, వితౌట్ డిలే వి ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఏంటి ఇక్కడ ఈ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? ఏదో చెప్తాను అని అనుకుంటున్నారు కదా, లెట్ అస్ నో మీరు ఏమనుకుంటున్నారు. అసలు ఏం ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏం ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? సో సెల్ఫ్ అవేర్నెస్ అని అంటే ఏంటి మీ గురించి మీరు తెలుసుకోవటం. అసలు ఎక్కడ మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనే దాని నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, సో మనం ఎలాగ ఇన్స్పైర్ అవ్వాలి అనేది చెప్పాలి. యూజువల్గా అంటే ఇక్కడ మనకి ఈ స్పందన అనేదే మెయిన్ కాజ్ ఏంటి అని అంటే కనుక సూసైడ్ ఫ్రీ సొసైటీ కోసం వర్క్ చేయటం. అసలు సూసైడ్ టెండెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అంటే మన వాల్యూ మనకు తెలియనప్పుడు వస్తుంది. మన వాల్యూ మనకు తెలియనప్పుడే మనం దాన్ని ఎండప్ చేసుకోవాలి. నా లైఫ్ వేస్ట్, నేను ఉండడం వేస్ట్ అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ఒక ఆలోచన అనేది వస్తుంది. సో అసలు మన వాల్యూ మనం ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్కి మనం వాల్యూ ఇచ్చుకుంటూ 10 మంది మనల్ని వాల్యూ చేసే విధంగా మన బిహేవియర్ కానీ, మన క్యారెక్టర్ కానీ, మన డిసిప్లిన్ కానీ, మన వే ఆఫ్ లైఫ్ కానీ, హెల్త్ కానీ, అన్ని విషయాల్లో 8 ఎలిమెంట్స్ చెప్తారు మన స్పందనలోని. సో 8 ఎలిమెంట్స్ని కూడా మనం కవర్ చేయగలుగుతూ ఉంటాం. అలాంటి ఒక అద్భుతమైన విషయాలు గనక ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్లకి, ఎవరు ఆడ మగ అని లేదండి ఇక్కడ, ఎవరికైనా సరే ఈ విషయాలు తెలిస్తే గనక సో ఎలాగ బ్యూటిఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి అనేది తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అవేర్నెస్ అనేటప్పటికి మన గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఏం చెయ్యాలి ఫస్ట్? అసలు తెలుసుకోవడం ఎలా? ఏం లేదండి, ఇప్పటి వరకు పాస్ట్ ఈస్ పాస్ట్, ఏం జరిగిపోయిందో జరిగిపోయింది. మనం ఏంటో మనం ఇప్పటి వరకు అయితే మాట్లాడుకోలేదు, తెలుసుకోలేదు. ఓకే, లైఫ్ వెళ్తుంది, అమ్మాళ్ళు చెప్తున్నారు, నాన్నగారు చెప్తున్నారు, సో టీచర్స్ చెప్తున్నారు, సో చుట్టూ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ ఏదో చెప్తున్నారు, దాన్ని బట్టి అలాగా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఏం ఆలోచించాలి, ఇప్పుడు సెల్ఫ్గా మనకి గురించి మనం ఆలోచించాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అని అంటే సింపుల్ అండి. దీనికోసం మన పుస్తకాలు చదవాల్సిన లేదు, ఎలాంటి ఆర్టికల్స్ చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ గురించి మీకు తెలియాలి అని అంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్, జస్ట్ పడుకునే ముందు, మీరు ఈవెన్ పడుకునే ముందు అని అంటే డోంట్ లేయింగ్ ఆన్ ద బెడ్, జస్ట్ మీ బెడ్ మీద మీరు కూర్చుని అన్ని పనులు అయిపోయిన తర్వాత జస్ట్ మీ బెడ్ మీద మీరు కూర్చుని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మీరు ఎంత టైం తీసుకుంటారో ఆ టైంలో మీరు మిమ్మల్ని మీరు ఒకసారి కూర్చుని కళ్ళు మూసుకుని మార్నింగ్ ఎన్ని గంటలు లేచారు అన్న దగ్గర నుంచి మొదలు పెట్టండి. మార్నింగ్ మీరు ఎన్ని గంటలకు అలారం పెట్టారు? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 గంటలకు పెట్టాను, కానీ అది అలారం మోగింది, ఆఫ్ చేశాను, మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లేచి చూసేసరికి 7 అయిపోయింది. సో అప్పుడు నేను గబగబా పరిగెట్టాను, చాలా ఫాస్ట్గా పరిగెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి అనే టెన్షన్ పడ్డాను. సో ఇలాగా ప్రతీది, సో అప్పుడు మంచి టిఫిన్ దొరికింది నాకు, ఇంట్లో అమ్మ మంచిగా వండి పెట్టింది, కానీ తినేసాను, గాబరా గాబరా తిన్నాను, కానీ చాలా బాగుంది, కానీ నేను చెప్పలేకపోయాను అమ్మకి, అమ్మ బాగుంది, చట్నీ బాగుంది, ఈ టిఫిన్ బాగుంది అని కూడా చెప్పలేదు. సో ఇలా ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అన్ని గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు. సో ఇలా గనక మీరు మిమ్మల్ని మార్చుకుంటూ, మీరు సెల్ఫ్ టాక్ అంటాం. సో ఇక్కడ సెల్ఫ్ టాక్ లో కన్స్ట్రక్టివ్ టాక్, డిస్ట్రక్టివ్ టాక్ రెండూ ఉంటాయి. ఇక్కడ రెండూ మనకు అవసరమేనండి. సో కన్స్ట్రక్టివ్ టాక్ లో మనం మాట్లాడుకుంటూ మనం చేసిన మంచి విషయాల్ని మనం ఒకసారి మననం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే డిస్ట్రక్టివ్గా చా నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా చేసి ఉన్నాను, సో తను అలా చేయటం వల్లే నేను ఇలా చేశాను అని నన్ను నేను కవర్ చేసుకుంటూ కూడా మాట్లాడుకోవచ్చు. ఏదైనా అవ్వచ్చు, పాజిటివ్ ఆర్ నెగటివ్, ఏదైనా అవ్వచ్చు, ఉదయం నుంచి మళ్ళీ మంచం మీదకి వచ్చే వరకు మనం చేసిన ప్రతి పనిని మనం అర్థం చేసుకుని మనం చేసిన తప్పు, ఒప్పు, మంచి
చెడు అన్నీ కూడా మనల్ని ఒకసారి రివైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళే ప్రాసెస్లో మీరు వీలైతే ఒక బుక్ తీసుకుని రాసుకోవచ్చు, అదర్వైజ్ సో మనం బుక్ తీసుకుని డైరీ రాసే అలవాటు లేదు లేదా మనకి ఈ ప్రాసెస్ లేదు అని అనుకున్న వాళ్ళు, అట్లీస్ట్ మీతో మీరు జెన్యున్గా మిమ్మల్ని మీరు చేసిన తప్పు చేయలేనివి పొరపాటులు తప్పులు అన్నీ కూడా మిమ్మల్ని మీరు జెన్యున్గా చెప్పుకుంటూ ఉండాలి. ఇలా చెప్పటం వల్ల ఏమవుతుంది, మనకి ఒకరోజు చేసాము, రెండో రోజు చేసాము, మూడో రోజుకి ఏమనిపిస్తుంది అంటే నేను తప్పు, మళ్ళీ మళ్ళీ నేను 6 గంటలకి లేచి ఆఫ్ చేసి పడుకుంటున్నాను, కంగారు పడుతూ ఉన్నాను, ఈసారి ఇలా చేయకూడదు అని చెప్పి మన యాక్షన్ అక్కడ స్టార్ట్ అయిపోతుందండి. అలారం కొట్టేటప్పటికే మనం లేవడం అనేది, ఆ తర్వాత తర్వాత అలారం కంటే ముందు లేవడం అనేది అలవాటు అవుతుంది. సో అలాగే ఏదైనా బాగుంది అని అంటే ఎప్రిషియేట్ చేయటానికి సెకండ్స్, సో ఆ ఎప్రిషియేషన్, ఏ ఈరోజు టిఫిన్ బాగుంది, గబగబా తినేస్తూ పరిగెడుతూ ఉన్నాము. అదే ఇంట్లో వైఫ్కి కానీ అమ్మకి కానీ చెప్పాలి, ఏ టిఫిన్ బాగుంది, చాలా బాగుంది, ఓకే సరే అయితే బాయ్ అని చెప్పేసి కనీసం బాయ్ చెప్పి వెళ్ళాలి అనేది మనం చూసుకోవాలి. సో ఇలాగ మనకి రోజు మనం వచ్చే కనీసం ఇన్నిసార్లు మనం కనీసం పొగడలేదు కదా, కనీసం ఒక మాట అనలేదు కదా అనేది మనల్ని అవేర్ చేస్తూ ఉంటుంది ఎవ్రీడే మన నైట్ టైం చేసుకునే రివైజ్లోని ప్రతిదీ తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు మనం వాటిని కరెక్ట్ చేసుకుంటూ మనం చేసిన పొరపాట్లను అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, మనల్ని మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటప్పటికీ ఒక రోజుకి మీకు అనిపిస్తుంది మీలో ఉన్న చేంజ్ ఎలా ఉంటుంది అని. సో ఇది ఎన్ని రోజులు చేయాలి మేడం? సో ఇది ఒక రోజుతో 2 రోజులతో అయిపోయేది కాదండి, మీ పర్సనాలిటీలో మొత్తం మీకు ఇది కంప్లీట్గా మారాలి అని అనుకుంటే 2 ఇయర్స్ చేస్తే 10 ఇయర్స్ వరకు అది పనిచేస్తుంది. సో మీ పర్సనాలిటీ అనేది చేంజ్ అవ్వకుండా ఇది మన లైఫ్ టైంలో మనం రోజు ఎలా లేస్తూ ఉన్నామో ఎలా పడుకున్నామో అలాగే ప్రతిరోజు మీరు చేసుకోవటం అనేది ఒక హ్యాబిట్గా మీరు మార్చుకోగలిగితే గనక మీలో ఒక అద్భుతమైన పర్సనాలిటీ అనేది కనపడుతుంది. స్వామి వివేకానంద చెప్తారు కదండి, స్వామి వివేకానంద కొటేషన్ ఉంది, టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఏ డే, అదర్వైజ్ యు మే మిస్ సారీ యు మే మిస్ మీటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్సలెంట్ పర్సన్ అని అంటారు. యు మే మిస్, సో మీరు మిస్ అవ్వచ్చేమో మంచి ఎక్సలెంట్ పర్సన్ని మీరు ఒక్కరోజైనా మీతో మీరు మాట్లాడుకోలేకపోతే గనక ఖచ్చితంగా ఒక అద్భుతమైన పర్సనాలిటీని మీరు మిస్ అవుతారు మీ లైఫ్లో. ఎందుకండి ఆ మాట అన్నారు ఆయన, ఎందుకు అని అంటే మనం మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ మనకి అన్నీ షేర్ చేసుకునే ఫ్రెండ్ ఉన్నప్పటికీ మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకుని మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాం, మన బ్లేమింగ్స్ని మనం చెప్పలేము ఆయనకి. ఎందుకు అని అంటే ఎప్పటికైనా అసహించుకుంటాడేమో, మన మీద ఏదైనా కోపం రావచ్చేమో, లేదంటే ఎప్పుడైనా మనల్ని పోక్ చెయ్యొచ్చేమో మన లూప్స్ తెలిసి అన్న ఒక ఫీలింగ్తో ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా మనం ఆపుకోగలుగుతామేమో. కానీ మనతో మనం జెన్యూన్గా చెప్పుకోవటం చేయటం వల్లే ఎక్సలెంట్ పర్సన్ అనేవాడు బయటపడతాడు. ఎప్పుడైతే మన తప్పును మనం తప్పుగా అంగీకరించగలిగామో, అట్లీస్ట్ మనతో మనం అంగీకరించగలిగామో, మనం మంచిని మంచిగా అప్రిషియేట్ చేసుకోగలిగామో, అప్పుడు మనం ఎక్సలెంట్గా కనపడతామండి. మనం ఎప్పుడైతే ఎక్సలెంట్గా ఉన్నామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మనం ప్రతీది మార్చుకుంటూ వచ్చాము, మనలో మనకి చాలా మంచి క్వాలిటీస్ అనేవి ఉన్నాయి అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే గనక సెల్ఫ్ టాక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. సో అలాంటప్పుడు మన సెల్ఫ్ టాక్ చేసుకునే ప్రాసెస్లో మనల్ని ఎవరో ఏదో అంటారు, ఏదో అన్నారు, సో లేదంటే వాళ్ళు మనల్ని ఎలా అన్నారు అని కోపతాపాలకి తావే ఉండదండి. ఎందుకంటే వీ నో వాట్ వీ ఆర్ డూయింగ్, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఎదుటి వాళ్ళు ఏదో చెప్పిన దానికి మనం రియాక్ట్ అవ్వం, కనీసం రియాక్ట్ అవ్వం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. రైట్, ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఎదటి వారికి వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం అక్కడ వాళ్ళకి స్లేవ్స్ అయిపోయినట్టేనండి. మనం అగ్రి చేసినట్టే కదా వాళ్ళకి మనం చెప్పేసి, వాళ్ళు అన్నదన్నిటికీ కూడా అయితే రేజ్ అవుతాం లేదంటే సైలెంట్ అయిపోతాం. సైలెంట్ అయిపోతే మనం ఒప్పుకున్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు, లేదా రేజ్ అయిపోతే నువ్వు చేసిన తప్పుని రేజ్ చేస్తున్నట్టు. సో కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. సో ఈ ఒక్క విషయాన్ని గనక ఈ రియాక్ట్కి రెస్పాండ్కి ఉన్న డిఫరెన్స్, దానికి మనం ఎలాగే
మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ. సో ఇదంతా తెలిసి ఉండిందే అయ్యి ఉండొచ్చు. అయితే ఒక ఊర్లో ఒక కోపిష్టి భార్య ఉందట, ఒక గృహిణి. ఊరికినే చిరాకు, ఊరికినే కోపం పడిపోతూ ఉంటుంది, ఎవరి మీదైనా కోప్పడతా ఉంటుంది. సో అలాగా ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి హస్బెండ్ని పిల్లల్ని గసురుకోవడమే తప్ప ప్రేమగా మాట్లాడమే రాదట. ఈ లోపల ఒక సాధు వచ్చారట. సాధు వచ్చి భవతి భిక్షాం దేహి అన్నారట. అనగానే ఆవిడ బయటకు వచ్చి, నీకు నీకు వేయడానికి మేము సంపాదిస్తున్నాము, వచ్చేసా ఉదయాన్నేని, ఎల్లెళ్ళవయ్యా పక్కెళ్ళు అని అన్నదట. అనగానే మళ్ళీ అడిగాడట ఆయన సాధు, భవతి భిక్షాం దేహి అని. అని అంటే, ఏ నువ్వు మనిషి కదా, ఎన్నిసార్లు చెప్తాను, నీకోసం ఇక్కడ నేను వండి పెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నావా, వీళ్ళందరికీ సాకరీ చేయడమే కాక మళ్ళీ నీకు కూడానా, ఎల్లవతలకే అన్నదట. అనగానే మళ్ళీ అడిగాడట ఆయన, అమ్మా కొంచెం భోజనం పెట్టు అని చెప్పేసి. భోజనం లేదు, కొంచెం పెట్టు అని. అనగానే ఆవిడ ఇంక కోపం ఎక్కువైపోయి ఉన్న గిన్నెలను ఎత్తేసి తిట్టిందట, ఇంకా తిట్టిపోయడం మొదలు పెట్టిందట. నీకు బుద్ధి ఉందా, కళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, నీకెందుకు అలాగా మా ఇంటి మీదకి వచ్చావు, వెళ్ళి అవతలకి వెళ్ళు అని చెప్పేసి. అయినా సరే ఆయన ఒక చిన్న నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కొంతసేపటికి రియలైజ్ అయ్యిందట, నేను ఇన్ని తిట్లు తిట్టాను, ఇన్నిసార్లు అడిగాడు ఆయన, అన్నిసార్లు అడిగినా సరే నేను మళ్ళీ మళ్ళీ తిడతా ఉన్నా సరే ఆయన అడిగారు, లాస్ట్ కానీ కోపడకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడా తప్ప నన్ను ఒక మాట కూడా అనలేదు ఏంటి అని. తను చేసిన ఆ పనికి తను ఫీల్ అవుతూ ఉంది. ఫీల్ అవుతుంది ఒకటి, అతను ఎందుకు ఎందుకు రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు, నాకెందుకు ఊరికనే కోపం వస్తుంది, ఆయనకి ఎందుకు కోపం రావట్లేదు. సో తెలుసుకోవాలనుకుంది. వెంట వెంట గబగబా వెళ్ళి పరిగెట్టుకుని ఆ స్వామి ఎక్కడున్నారా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళిందట. వెళ్ళి ఆఖరికి ఆవిడ ఆయన ఒక చెట్టు దగ్గర శ్రద్ధ తీర్చుకుంటూ ఉంటే వెళ్ళి ముందు వెళ్ళి మాట్లాడి క్షమించమని అడిగి, స్వామి నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, మీరేమో ఇలాగా అసలు ఒక్క మాట కూడా అనకుండా ఉన్నారు, నన్ను క్షమించండి, మొదట నేను చేసిన పాపం మీలాంటి సాధువుని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా పెద్ద పాపం చేశాను, నన్ను క్షమించండి అని అడిగితే పర్వాలేదమ్మా అన్నదట. అనగానే స్వామి నాకు ఈ విషయం చెప్పండి, మీరు ఎలాగ మీరు కోపాన్ని అధిగమించారు, మీరు ఎలా కోప్పడకుండా ఉన్నారు అని. అప్పుడు ఆయన అన్నారట, అమ్మా నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేను భిక్షను అడుగుతూ ఉన్నాను, అడుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఫ్రూట్స్ వేశారు, కొంతమంది రైస్ వేశారు, కొంతమంది చేతులు ఖాళీ లేవు వెళ్ళి స్వామి అని చెప్పారు, కొంతమంది డబ్బులు వేశారు. సో ఎవరైతే వేశారో ఆ వేసినవన్నీ నేను తీసుకున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. ఎవరైతే వెయ్యలేదో వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గరికి రాలేదు అవి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో నేను తీసుకుంటే కదా నాకు వచ్చేయి, నేను తీసుకోలేనప్పుడు అవి నాకు రాలేదు. సో అలాగే నువ్వు తిట్టిన తిట్లు కూడా నేను తీసుకోలేదమ్మా, అందుకే నాకు రాలేదు, సో తీసుకున్న వాళ్ళకే ఈ తిట్లు వస్తాయి అని చెప్పేసి అన్నారట. అప్పుడు ఆవిడకి అర్థమైందట ఆవిడ చేసిన పొరపాటు, ప్రతి దానికి ఆన్సర్ చేయటం అనేది ఇంపార్టెంట్ కాదు, సో మనం ఎలా ఉన్నాము అనేది మనం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది, మనం ఏదైతే తీసుకోవో అది మనది కాదు ఎప్పుడు కూడా అని. సో ఈ ఒక్క విషయం మనకు తెలిసిన నాడు మనం ఖచ్చితంగా ప్రతి దానికి రియాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా రియాక్ట్ అవ్వు. అయితే రియాక్ట్ అవ్వకుండా అలా ఉండిపోవటం కరెక్టా అని అంటే అది కూడా మంచిది కాదు. అలాగని ఎప్పుడు మనం దీనికి రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అని అంటే, అవతల వాడు చేసిన తప్పుని వాడు అర్థం చేసుకునేలాగా ఉండాలి తప్ప మనం కరెక్ట్ అని నిరూపించుకునేదిగా ఉండకూడదు. అది రెస్పాన్స్ అంటే, వాళ్ళు తప్పుగా అనుకున్నారు అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి అంతే తప్పించి మన తప్పుని మనం రైట్ చేసుకోవాలని కాదు. ఆ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఒకటేనండి, ఎవరైనా సరే ఇప్పుడు తిరణాల్లో రంగు కలర్ అద్దాలు కొనుక్కుంటారు, రెడ్ కలర్ కలర్ అద్దాలు పెట్టుకున్నారు అనుకోండి, మన ప్రపంచం అంతా రెడ్ గానే కనపడుతుంది. నేను ఎంత తెల్లగా ఉన్నా ఎర్రగా కనపడతాను, పచ్చ కలర్ అద్దాలు పెడితే పచ్చగా కనపడతాను, ఏ రంగు కలర్ అద్దాలు పెట్టుకుంటే ఆ రంగులోనే కనపడతాను. సో అలాగే ఇప్పుడు ఈ తిరణాల్లో కొన్న ఏ కలర్ కలర్ అద్దాలు అవతల వాడు పెట్టుకున్నాడో అలా మనం కనపడతాం, కానీ మన ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుని అవతల వాళ్ళకి మనం రియాక్ట్ అవ్వకుండా కళ్ళద్దాలు తీసి చూసేలా చేస్తే చాలు, చూస్తే మన ఒరిజినాలిటీ అనేది తెలుస్తుంది. ఒకటి. రెండవది, మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఎవరైనా ఏదైనా అన్న వెంటనే మనది కాదు అని అన్నప్పుడు మనని పక్కకు తీసేయాలి ఫస్ట్ థింగ్. అండ్ రెండవది ఏంటి అని అంటే, వాళ్ళ దృష్టి తప్పుగా ఉంది అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చూసే విధానం మాత్రమే తప్పుగా ఉంది అనేది మన మెచ్యూరిటీ అనేది పెంచుకోవాలి. మన గురించి మూడవది ఏంటంటే, మన గురించి వారికి తెలియదు కాబట్టి వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారే తప్ప మన గురించి తెలిస్తే వాళ్ళు ఎప్పుడూ తప్పుగా అనుకోరు.
అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతామండి. సో ఈ మూడిట్లో మీరు ఏ మంత్రం యూజ్ చేసినా మనం మనలా ఉండగలుగుతాము, మనం మన మీద రెస్పెక్ట్ పెంచుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పటం అనేది కూడా కరెక్ట్ కాదు. అంటారు కదా, ఏనుగు నడుచుకుంటూ వెళితే కుక్కలు చాలా మూరుగుతూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకూడదు అని. కాబట్టి మనం అన్ని పట్టించుకుని వాటికి రియాక్ట్ అయిపోయా లేదా మనకి రెస్పాండ్ అవ్వడం అనేది కూడా ప్రతిసారి చేయకూడదండి. అది మితిపోయిరు పోతుంది, అది మన వల్ల మనకి కూడా నష్టం, మంచిది కాదు, అవతల వ్యక్తికి మంచిది కాదు అని అన్నప్పుడు మాత్రమే రెస్పాండ్ అయితే చాలు అనేది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం చాలా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం. సో అంటే ఇక్కడ నేను సెల్ఫ్ అవేర్నెస్లో ఇది ఎందుకు వచ్చింది మేడం అని అంటే, మీ గురించి మీకు తెలిసినప్పుడు మాత్రమే మీరు ఇవన్నీ చేయగలుగుతారండి. మీకు తెలియాలి కదా మీరు అక్కడ చేసింది పొరపాట మంచా తప్ప అనేది తెలిసినప్పుడే కదా మీరు నేను రెస్పాండ్ అవ్వాలా రియాక్ట్ అవ్వాలా అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీ గురించి మీకు తెలియాలి. దానికోసమే నేను ముందు చెప్పినట్టుగా నైట్ బిఫోర్ స్లీపింగ్ మీరు ఒక్కసారి ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ పొరపాట్లు, మీ తప్పులు, మీ మంచి చెడు అన్నిటిని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళితే మీ గురించి మీకు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకి మనం ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి మన హ్యాపీనెస్ ఆర్ మన సాడ్నెస్ వాళ్ళ చేతుల్లో పెట్టాము. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటానండి. ఎందుకు అని అంటే నేనేంటో నాకు తెలుసు కదా, నాకు ఎందుకు నా హ్యాపీనెస్కి ఒకటి కారణం అవ్వకూడదు, నా సాడ్నెస్కి ఒకటి కారణం అవ్వకూడదు. సో టు బీ ఫ్రాంక్, ఇక్కడ మళ్ళీ కొంచెం పర్సనల్గా వెళ్తున్నానని కాదు, ఇక్కడ ఏంటంటే నేను మోటివేషనల్ స్పీకర్గా బిజీగా ఉండి స్కూల్స్కి కాలేజెస్కి మోటివేషన్ ఇస్తూ వెళ్తూ ఉంటాను. సమ్ టైమ్స్ నేను ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతాను, ఈవెన్ మై పేరెంట్స్ కూడా. బట్ మా పేరెంట్స్ అర్థం చేసుకుంటారు ఎందుకు అని అంటే మా అమ్మాయి చాలా మంచి పని చేస్తుంది అని చెప్పి. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మా నాన్న కూడా పట్టించుకోరు, కలిసి చూడదు, రాదు, ఇలాంటి చాలా మాటలు వింటూ ఉంటారు. వాళ్ళు అన్న వాళ్ళు తల్లిదండ్రులుగా వాళ్ళైతే లేదు, మా పిల్లలు నాకంటే కూడా చాలా మందికి అవసరం ఉంది, మా పాప సో తను చెప్పే మాటలు చాలా అవసరం, తను చేసేది చాలా మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటుంది అని వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్తో ఉన్నా. వీళ్ళందరూ అనే మాటలకి ఎక్కడో దగ్గర ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది కదా వాళ్ళకు కూడా. బట్ అది కూడా నేను మేనేజ్ చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అన్నీ మనం మేనేజ్ చేసుకుంటూనే వెళుతూనే ఉన్నాం. కాకపోతే ఇవన్నీ చేస్తున్నాము అనేది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను చేయలేకపోతున్నానే అనే బాధ నాకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బాధ నాకు మిగిలిన వాళ్ళ వల్ల వచ్చినట్టు. లేదు, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, నా పేరెంట్స్ నా గురించి అర్థం చేసుకున్నారు, అలాగే నేను చేసే మంచి పని నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నప్పుడు నేను మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నేను ఇవన్నీ చేస్తున్నాను, అందుకనే నేను బిజీగా ఉంటున్నాను, అందుకనే నేను మా అమ్మాయిని చూడలేకపోతున్నాను, అందుకే నేను టైం ఇవ్వలేకపోతున్నాను, ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళకి నేను ఇవ్వలేదు నా హ్యాపీనెస్కి కావాల్సిన కీ. సో నా హ్యాపీనెస్ అయినా నా సాడ్నెస్ అయినా నా వల్ల నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను సాడ్ అయ్యాను, నేను తప్పు చేశాను, సో నేను ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఎవరో చెప్పారు, చెప్పిన వెంటనే మనం కోపం అయిపోకూడదండి. ఇన్ కేసు నువ్వు ఇలా నువ్వు అలా అని అన్నప్పుడు లెట్ అస్ చెక్ అవర్ సెల్ఫ్, మనకి మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిన మ్యాటర్ని తీసుకుని అది ఏంటి అసలు నిజమేనా, ఎందుకు ఆ మాట ఆయన అన్నారు, అది ఆయన అనటం వల్ల ఆయన అన్న దానికి మనం ఒక్కసారి మనం చేసిన పొరపాటును కూడా మనం రెక్టిఫై చేసుకోగలగాలి. మనం రెక్టిఫై చేసుకోగలగాలి, మనం ఆలోచించగలగాలి. సో దాని నుంచి మనం కరెక్షన్ వైపుకు వెళ్ళాలి. ఓకే, మనం దాన్ని ఎలా, హౌ కెన్ వి మేక్ ఇట్ ఫిక్స్ చేయగలుగుతాము అనేది మనం ఖచ్చితంగా ఆలోచించగలగాలి. ఇప్పుడు మళ్ళీ మనకి ఎదుటి వ్యక్తి మీద ప్రేమ వస్తుందండి, మన తప్పును మనం తెలుసుకునేలా చేసినందుకు. ఆయన మనల్ని కామెంట్ చేసినందుకు కాదు, మనం ఇది తప్పు చేసాము, ఇది తప్పు అని మనల్ని పాయింట్ అవుట్ చేయటం వల్లే దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే మనల్ని కామెంట్ చేశారో, మనతో డిసగ్రీ అయ్యారో, వాళ్ళకి వాళ్ళ మీద మనకి ప్రేమ వస్తుంది. ఓకే, తనే అది రావాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం సెల్ఫ్ అవేర్గా ఉన్నప్పుడే వస్తుంది. సో ఈ విధంగా మన హ్యాపీనెస్ అనేది బయట ఎక్కడో వెతుక్కోకుండా మన హ్యాపీనెస్ని మనమే వెతుక్కోగలగాలి, మనలో మనం మార్చుకుంటూ వెళ్ళాలి. మనం ఏదైనా బాధపడుతున్నాము అంటే మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాము, ఆ చేసిన మిస్టేక్ని రెక్టిఫై చేసుకోగలగాలి. చేంజ్ చేయగలమా? చేద్దాం.
చేంజ్ చేయలేకపోతున్నామా, సారీ ఫీల్ అవుదాం. దాన్ని మనం రెక్టిఫై చేయలేకపోయినా దాన్ని మరి ఏ విధంగా కనీసం ఆ బాధను తగ్గించగలుగుతాం అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు ఒక మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కాకపోతే చాలా వరకు పీపుల్కి ఎలాంటివి ఉంటుందంటే ఈగో ఉంటుంది, తప్పును ఒప్పుకునే ధైర్యం లేదు ప్రజెంట్. అవునండి, సారీ అండి, నేను కావాలని చెయ్యలేదండి, నేను పొరపాటును చేశానండి అని చెప్పటానికి కూడా ఈగో చెప్పం. మనం అసలు చెప్పాలి అని అనుకోము. సో ఫస్ట్ అది నేర్చుకోండి. మనం పిల్లలకు చెప్తూ ఉంటాం కదా, థ్యాంక్ యూ చెప్పాలి, సారీ చెప్పాలి, ఎక్స్క్యూజ్ మీ చెప్పాలి, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా, అది మనం కూడా ఫాలో అవ్వాలి అంటిల్ ఆర్ లాస్ట్ బ్రీత్. అది నమ్ముతాను, నా వల్ల పొరపాటు జరిగితే ఖచ్చితంగా సారీ చెబుతాను, సారీ చెప్పడానికి ఫీల్ అవుతున్నాను అని కూడా సారీ చెప్తాను. సో సారీ అనేది చెప్పడంలో చిన్న పెద్ద అనేది లేదు. సో దీనివల్ల ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవటానికి ఓన్లీ మనం మన మీద మనకి అవేర్నెస్ ఉండాలి. మనం చేసే తప్పు కానీ మనం చేసే ఒప్పు కానీ, మనకి ఎప్పుడు కోపం వస్తుంది, మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది, సో మనం ఏంటి, మన మనలో ఉన్న గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి. సో దీన్నే మనకి బిజినెస్లో చెప్తారు స్వాట్ అనాలసిస్ అంటారు, స్ట్రెంగ్త్ వీక్నెస్. ఓకే, SWOT అండి, స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో వీటిని గనక మనం మన లైఫ్ రియల్ టైంలో కూడా మనం అలవాటు చేసుకోగలిగితే మన స్ట్రెంగ్త్, మన బలం ఏంటి, మన చుట్టూ ఉన్న బలం అంటే ఎలా తెలుస్తుందండి, మనకున్న బలం ఏంటి అని అంటే మేము ఎంత తినేస్తాం, అంత తాగేస్తాం, ఎన్ని బరువులు ఎత్తేస్తాం కాదు. బలం అంటే మెంటల్ హెల్త్ అన్నమాట, మనలో ఉన్న బలం. మరి ఎలా తెలుస్తుంది అని అనుకుంటే మీకు మీరుగా తెలుసుకోవచ్చు. మీకు మీరుగా తెలియకపోతే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ మీ గురించి చెప్పే మాటల్ని అర్థం చేసుకుని, అరే నాకు అందుకే రా నువ్వు నచ్చుతావు, నీ స్పాంటేనియస్ నాకు బాగా నచ్చుతుందిరా, నువ్వు చాలా హెల్పింగ్ నేచర్ రా, అందుకే రా నీకు అందరూ ఇష్టపడతారు అని మీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, మీ అమ్మ అంటారు, మీ నాన్న అంటారు, సో మీ సిబ్లింగ్స్ అంటూ ఉంటారు, మీలో ఉన్న పాజిటివ్నెస్ ని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ పాజిటివ్నెస్ ఏ మీకు స్ట్రెంగ్త్ అండి. సో అదే స్ట్రెంగ్త్ అలాగే వీక్నెస్ కూడా చెప్తారు, వైఫ్ కి హస్బెండ్, హస్బెండ్ కి వైఫే చెప్పేవాళ్ళు ఈ వీక్నెస్ అని చెప్పేవాళ్ళు అయితే. సో ఖచ్చితంగా చెప్తారు, అందుకే నాకు చిరాకే నువ్వు ఇలా చేస్తావా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని. సో అలాగే హస్బెండ్ కూడా వైఫ్ చెప్తూ ఉంటుంది, ఇదేనండి మీతో వచ్చిన ప్రాబ్లం అని. సో ఆ ప్రాబ్లం ఏంటో, అక్కడ గొడవకు కాకుండా ఆ అవతల వ్యక్తి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు చిరాకు పడుతున్నారు అనే పాయింట్స్ తీసుకోగలిగితే అవి మీ వీక్నెస్ అవుతాయి. యాక్సెప్ట్ చేయండి అంటే, యాక్సెప్ట్ చేయండి అంటే అవును నేను ఇంతే అని కాదు, ఓకే ఇదా నా ప్రాబ్లము అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని మన వీక్నెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద మనం వర్కౌట్ చేసి ఫైట్ చేసి వాటిని మనం స్ట్రెంగ్త్ గా మార్చుకోవటానికి ట్రై చేయాలి. మన వీక్నెస్ అన్నిటిని వీక్నెస్ గానే వదిలేస్తే అది రోజు రోజుకి వీక్ గానే అయిపోతుందండి. మన వీక్నెస్ ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ గా మార్చుకోవాలి, మనలో ఉన్న పాజిటివిటీని పెంచుకోవాలి అనే దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మనలో వీక్నెస్ మన స్ట్రెంగ్త్ కనపడుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఏమైనా రాయగలిగినా, ఆఫ్టర్ దిస్ సెషన్ మీరు రాసుకోగలిగినా, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని రాసుకోండి. యాక్సెప్ట్ చేయండి, మీతో మీరు జెన్యున్ గా ఉండి మీకు మీరుగా ఒక్కసారి రాసుకోగలిగితే మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీ వీక్నెస్ నుంచి మీరు ఫైట్ చేసి మీరు బయటగా పాజిటివ్గా రావటానికి ఏం చెయ్యొచ్చు, ఏం చేయగలము అనే దాని మీద ఒక అవగాహన వస్తే ఆటోమేటిక్గా సో మనం ఖచ్చితంగా చేయగలుగుతామండి. సో ఎందుకు ఇప్పుడు మనం నీ నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏంటంటే, నా స్ట్రెంగ్త్ తెలిసింది, నా వీక్నెస్ తెలిసింది, సో నాకున్న ఆపర్చునిటీస్ ఏంటి అని అనుకుంటే మనకి మనగా మార్చుకోవడానికి కావలసిన ఆపర్చునిటీస్ ఏంటి అని వెతుక్కోగలుగుతాం. మనకు మనంగా మారాలి అని అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలా మారకుండా ఉండడానికి మనల్ని ఏది ఆపుతుంది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే, మీరు మారాలి అని అనుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయండి. సో ఫస్ట్ మారాలి అని అనుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగి దాన్ని బట్టే మనకి సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆలోచన మొదలు పెడితే ఆచరణ ఈజీగా అవుతుంది. ఎందుకు అనే దాన్ని వదిలిపెట్టి, అయిపోయింది అయిపోయిందండి ఎందుకు అయ్యింది అనేది ఇప్పుడు మనం ఆలోచించడంలో ఉపయోగం లేదు. ఓకే, అలాగే ఎలా ఇప్పుడు ఆ జరిగిన దాన్ని మనం ఎలా మార్చుకోవాలి, వాట్ ఏంటి, ఏం చేస్తే అది మారుతుంది, లీవ్ వై హోల్డ్ వాట్, వై అనే దాన్ని వదిలేయండి, సో వాట్ అనే దాన్ని పట్టుకోండి. మనం ఏం చేస్తే
సో ఇప్పుడు వరకు మనం చేసిన దానికి, పొరపాట్లకి, మంచికి, చెడుకి మనం ఏ విధంగా మారగలుగుతాము, ఏ విధంగా మనం పాజిటివ్ అవ్వగలుగుతాము అనేది ఆలోచన మొదలవ్వాలి. ఆటోమేటిక్గా మీ వాట్ మీద ఫోకస్ చేయగలిగితే, పాస్ట్ ఈస్ పాస్ట్, వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్, సో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆ సొల్యూషన్ దొరికింద మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనం బై ప్రాక్టీస్ ఓన్లీ, సో ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి, ఒక్కరోజులో వచ్చేది కాదు, వి హ్యావ్ టు. సో ఇది మన హ్యాబిట్గా మార్చుకోవాలి, ప్రతిదీ ఇది ఒక హ్యాబిట్గా మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం ఇవన్నీ చేంజ్ చేసుకోగలుగుతూ వెళ్తూ ఉంటాం. అయితే ఓకే మేడం, మేము సెల్ఫ్ అవేర్ అయిపోయాం, పాజిటివ్ నెగిటివ్ తెలిసింది, ఆపర్చునిటీస్ పెంచుకున్నాం, సో అలాగే మాలో ఉన్న భయాలను కూడా తీసుకుని మేము ఈజీగా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నాం, కానీ చుట్టూ ఉన్న జనాలు మనల్ని లాగేస్తూ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నా సరే నన్ను రెచ్చగొడుతూ ఉన్నారు, నన్ను తిడుతూ ఉన్నారు, నన్ను ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దానివల్ల నాకే, నాకు నమ్మకం పోతుంది, నా మీద నాకే చిరాకు వస్తుంది, నాకే కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటాం. ఎందుకు వస్తుంది అని అంటే కనుక, ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోలేనప్పుడు వస్తుందండి. ఫస్ట్ మీరు మిమ్మల్ని లవ్ చేసుకోండి, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సెల్ఫ్ లవ్ వస్తుంది అని అంటే, ఫస్ట్ మీరు సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. నేను చూడండి, సెల్ఫ్ అవేర్నెస్ దగ్గర నుంచి మొదలుపెట్టి సెల్ఫ్ టాక్ చెప్పాను, ఇప్పుడు సెల్ఫ్ లవ్ చెప్తున్నాను. సెల్ఫ్ టాక్ చేసుకున్న వాడికి మనలో ఉన్న పాజిటివ్ నెగిటివ్లు తెలుసుకుని మనం మారుతూ ఉన్నాము, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారా లేదా? మీరు మా అన్న అంటే ఇష్టం, నా వైఫ్ అంటే ఇష్టం, నా కూతురు అంటే ఇష్టం, నా కొడుకు అంటే ఇష్టం, ఓకే, సో ఇవన్నీ మంచిదే, చాలా మంచి విషయాలు, అందరినీ ప్రేమించడం అనేది చాలా మంచి విషయం. సో కానీ ముందు మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారా అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. నాకంటే నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, చాలామంది అంటూ ఉంటారు, నేను నాకు ఇచ్చుకోను ఇంపార్టెన్స్, నేను నా గురించి ఆలోచించను, నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను, నా కూతురు గురించి ఆలోచిస్తాను, నా కొడుకు గురించి ఆలోచిస్తాను, నా పేరెంట్స్ గురించి ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటారు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోలేనప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని లవ్ చెయ్యరండి, చెయ్యాలి అని ఆశించకండి. మీకోసం మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారో, ఎవరు ఏమి అన్నా సరే మీరేంటో మీకు తెలిసినప్పుడే మీరు లవ్ చేసుకోగలుగుతారు. మీకు తప్పు ఒప్పు మీరు తెలిసినప్పుడే మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారు జెన్యున్గా. అయితే ఏం చెయ్యాలి మేడం, మమ్మల్ని మేము లవ్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము, ఏం చెయ్యాలి? సో ఏం లేదండి, ఇందులో చాలా చిన్న థింగ్స్, మనకి ఇష్టమైన వాళ్ళని మన ప్రేమను చూపించుకోవడానికి ఏం చేస్తుంటామండి, ఏం చేస్తూ ఉంటాం, ఎవరైనా చెప్తారా? సో నాకు బాగా ప్రేమ ఉంది, బాగా ప్రేమ వచ్చింది అవతల వాళ్ళ మీద, నా కూతురు అంటే నాకు ఇష్టం, సో ఆ ప్రేమను నేను చూపించాలనుకుంటున్నాను, ఏం చేస్తాను? చాట్ బాక్స్లో కానీ అన్మ్యూట్ కానీ, ఎస్ మీరు వింటున్నారో లేదో తెలియట్లేదు, నేనైతే చాలా డీప్గా వెళ్తూ ఉన్నాను, మీరు రెస్పాండ్ అయితేనే నేను దాన్ని తీసుకెళ్ళగలుగుతాను ముందుకి, రైట్? సో మీరు బాగా ఇష్టపడిన వాళ్ళకి మీ ప్రేమను తెలియజేయాలి అంటే మీరు ఏం చేస్తారు? పాసిబుల్ చాటింగ్? మ్యూట్ చేసుకునే లేదంటే చాట్ బాక్స్లోనైనా సరే మీరు ఏం చేస్తారు? జస్ట్ ఇంటరాక్టివ్ వేలో ఉంటే సెషన్ ముందుకెళ్తుంది. ఎస్ అండి, సూపర్ అండి, లోకేశ్వరరావు గారు ఓకే గిఫ్ట్ ఇస్తారట, సో ఆయన ఒక ఇమేజ్ రూపంలో చెప్పారు, సో గిఫ్ట్ ఇస్తారట. సో ఎవరికైనా సరే మనము మన వాళ్ళని ప్రేమిస్తున్నామని అంటే మనకు నచ్చింది ఇవ్వం, వాళ్ళకి నచ్చింది ఇస్తాం, వాళ్ళకి ఇది ఇష్టం, వాళ్ళకి ఇది నచ్చుతుంది, వాళ్ళకి ఇది బాగుంటుంది అని చెప్పి మనం వాళ్ళకి ఇస్తాం. అప్పుడు మనకు నచ్చింది ఇచ్చామనుకోండి, వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, వాళ్ళకి నచ్చింది, అది చిన్నదేమనియండి పెద్దదేమనియండి, వాళ్ళకి నచ్చింది ఇచ్చినప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇది కూడా మీరు మీకు మీరు చేసుకోండి, మీకు మీరు చేసుకోండి. ఏంటి అని అంటే, మీకు ఏం నచ్చుతుందో దాన్ని మీరు ఒక అచీవ్మెంట్కి వెళ్ళిన తర్వాత మీకు మీరుగా కొనుక్కోండి. సో మీ స్వార్థం చూసుకున్నట్టు ఎక్కడా కాదండి, ఇది సెల్ఫ్ గిఫ్టింగ్ అనేది ఒక మంచి అలవాటు, మీకు మీరుగా గిఫ్ట్ చేసుకోవటం అనేది మంచి అలవాటు ఇది.
అప్పుడు మనం ఎదుటి వ్యక్తి నుంచి ఆశించడం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి మనమే, మనం అచీవ్ చేస్తున్నాం, మనం అచీవ్ చేసిన దానికి మనకి మనకు మనమే ఇచ్చుకుంటున్నాం, మనకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ నాట్ డిపెండెంట్. సో ప్రతి ఒక్కరూ మనల్ని అడ్మైర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెటస్ జెన్యూన్, లెటస్ బి జెన్యూన్, అండ్ లెటస్ లవ్ ఆర్ సెల్స్, అండ్ లెటస్ గిఫ్ట్ ఆర్ సెల్స్. మనకు మనం ఇచ్చుకుందాం. ఓకే, ఏమి ఏమి ఇచ్చుకుందాము అని అంటే మీకు ఏం నచ్చుతుందో దాన్ని, మీ హ్యాపీనెస్ కోసం. ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారండి, నిజంగా అదైతే నేను ఒప్పుకుంటాను. పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల గురించి ఆలోచిస్తారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించుకోరు. ఆలోచించుకుంటే వాళ్ళ పేరెంట్సే అనము అని కూడా అంటూ ఉంటారు. బట్ ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని పక్కన పెట్టేస్తే మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన టైం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడే ఎదుటి వాళ్ళు లవ్ చేయగలుగుతారండి. దానికోసం మీకేం అవసరమో, మీ సెల్ఫ్ గిఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏం నచ్చినా, చిన్నదో పెద్దదో. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారండి, ఆయన ఏమి తినకూడదు, చాలా నాళ్ళ నుంచి చాలా చాలా కష్టపడతా ఉన్నారు. సో ఎప్పుడైతే ఆయన షుగర్ లెవెల్ తగ్గుతుందో, తగ్గినప్పుడు ఒక చిన్న స్వీట్ తింటారు. అది సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గిఫ్ట్. సో ఎందుకనంటే ఇంత తగ్గిపోయింది కదా నాకు, నాకు తగ్గిపోయింది కదా ఇప్పుడు తినొచ్చమ్మా, మా డాడీ చెప్తారండి, తినొచ్చమ్మా ఇప్పుడు కంట్రోల్లో ఉందమ్మా, నేను తినొచ్చమ్మా ఇది అని. ఏది తింటారు, వాళ్ళకి నచ్చింది తింటారు. సో అది కూడా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గిఫ్టింగే కదండి. తగ్గిన తర్వాత దాన్ని అచీవ్మెంట్ గా భావించి హ్యాపీ ఫీల్ అయ్యి, సో తనకు తాను తీసుకుని, తను తీసుకుంటారు, తను తింటారు. సో తన తనకు తాను లవ్ చేసుకుని తనకు తాను గిఫ్ట్ చేసుకుంటారు. సో ఆ గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు, మీకు ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి, రైట్? సో నేను ఎప్పుడైనా సరే ఏదైనా అచీవ్ చేసుకుంటే, సో ఇది అది జెంట్స్ ఆ లేడీస్ అని కాదండి. సో ఎవరైనా సరే అచీవ్ చేసుకుంటే దానికోసం అంటూ కొంచెం అమౌంట్ అనేది మన కోసం అంటూ మనం కొంచెం పక్కన పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. మన కోసం మనం ప్రతిది గిఫ్ట్ ఎదుటి వాళ్ళు ఇవ్వడం కోసం మనం దాస్తూ ఉంటాము మన పిల్లల కోసం, కానీ మన కోసం మనం కూడా దాచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక మంచి మొబైల్ కొనుక్కోవడం ఇంట్రెస్ట్ అనుకోండి, టెక్ పర్సన్ అనుకోండి, మొబైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, గాడ్జెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, లేదు ఇక్కడ యూట్యూబర్స్ ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన కెమెరాస్ కానీ కొత్త కొత్త గాడ్జెట్స్ కానీ, సో దాని సోషల్ మీడియాలో కానీ ఉంటుంది. సో అలాంటివి మీకు మీరు కొనుక్కోవడానికి ఒక అకేషన్ పెట్టుకుని దాన్ని మీరు కొనుక్కుని, సో సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకోండి. సో అప్పుడు మీకు అనిపిస్తుంది మీకు ఎవరు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని, మనకు మనమే కొనుక్కోగలుగుతున్నాము అని, రైట్? సో ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ గిఫ్టింగ్ తో పాటు సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్. ఒక్కసారి మనం ఇప్పటి వరకు చేసినవన్నీ గుర్తు చేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇలా ట్యాప్ చేసుకోండి. మీరు ఏం చేశారు, ఏం చేసినా మిమ్మల్ని మీరు ట్యాప్ చేసుకోండి. సో చాలా చేశాను నేను ఇప్పటి వరకు, ఇంకా చెయ్యాలి, నేను ఇంకా ముందుకెళ్ళాలి. సో ట్యాప్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎవరో వచ్చి మనల్ని అప్రిషియేట్ చేయొద్దు. మనం ఈరోజు నేను సెషన్ చాలా బాగా చెప్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను, నేను ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా బెటర్ సెషన్ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, బట్ ఈ రోజుకి నేను చాలా హ్యాపీగా మీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నందుకు, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్పందనలో నేను వైజాగ్లో జాయిన్ అయిన 2-3 ఇయర్స్కే సెక్రటరీ అనే ఒక హోదాను తీసుకోగలిగాను అని అనుకుంటే గనక, నేను పెట్టిన కొంచెం ఎఫర్ట్స్, నా ఎఫర్ట్స్ను గుర్తించిన శామల్ రెడ్డి గారు. సో కాబట్టి ఫస్ట్ నన్ను నేను అప్రిషియేట్ చేస్తాను, ఆ తర్వాత టీమ్ అంతా సపోర్ట్ని నేను అప్రిషియేట్ చేస్తాను. సో ఈ విధంగా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, మీ మీద ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీరు చేసే చిన్న విషయమే మిమ్మల్ని చాలా పెద్దగా కనపడేలా చేస్తుంది. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ కోసం ఒక చిన్న స్టోరీ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తా, టైం కూడా అవుతుంది కాబట్టి. మీకు ఈమె పేరు విన్నారో లేదో తెలీదు, తెలంగాణలో పుట్టిన ఒకే పర్సన్, నిహారీ మండలి. సో ఎవరు అని అంటే మీకు ఆమె స్టోరీ వింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు నిజంగా ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవటం వల్ల మాత్రమే మనం ఇంకొంచెం బ్రైటన్ సైడ్ ఆఫ్ లైఫ్ చూడగలుగుతాం. ఆమె ఎర్లీ స్టేజ్లో అంటే ఇంటర్మీడియట్ ఆ ఏజ్లోనే, చదువుకున్న ఏజ్లోనే లవ్ అండ్ అట్రాక్షన్ అనేది తెలియక ఒక పర్సన్ని ఇంట్లో కూడా ఒప్పించకుండా తీసి వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. చేసుకున్న తర్వాత పెళ్ళి ప్రేమించేటప్పుడంతా ఉన్న ప్రేమ పెళ్ళయిన తర్వాత పోయింది. సో తిను ఏమి తీసుకెళ్ళ
కాకుండా పెళ్లి చేసేసుకోవటం వలన అవ్వచ్చు, ఇంకేమైనా రీజన్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. పెళ్ళైన 45 డేస్ లోపే ఆమె చచ్చిపోవాలి అన్న నిర్ణయానికి వచ్చింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కూడా ఇంకా ఫిజికల్లీ మెంటలీ హెరాస్మెంట్ అంటే ఇలా ఉంటుంది అని చూపించాడట ఆ పర్సన్. సో 16 ఏళ్లకే జీవితం మీద విరక్తి కలిగేసి చాలా ఇబ్బంది పడిందట. సో ఈ విధంగా ఉన్నప్పుడు అప్పటికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అట, ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి. సో అయితే ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు తను చేసిన పొరపాటు తను అర్థం చేసుకుంటే కడుపులో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది తల్లిదండ్రులే. తన గౌరవం పోగొట్టినా, మర్యాద పోగొట్టినా, పరువు తీసేసినా సరే ఆ పిల్ల మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి నేను చేసింది పొరపాటు, నేను ఇలాంటిది వాడిని మంచోడు అనుకుని చేసుకున్నాను, నాకు నాకు నరకం చూపించేస్తున్నాడు, నేను బ్రతకలేకపోతున్నాను అని ఏడ్చుకుంటా తల్లిదండ్రులకి వస్తే కడుపులో పెట్టుకుని ఓకే అమ్మా పర్వాలేదమ్మా ఆడు ఏం చేస్తాడు చూద్దాం మాట్లాడదాం అని చెప్పి తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు ఇంకా 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 బాధపడతా ఉన్నాయట. లేచిపోయి వెళ్ళిపోయింది ఇది అది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చింది ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ కి ఆమెకి కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉన్నాయట. ఇంకా అలాంటి పెయిన్ఫుల్ టైంలో ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితిలో ఇంకా తను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించేసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది. కిరోసిన్ పట్టుకుని కిరోసిన్ వేసేసుకుందట అండి. వేసేసుకుని 2 అవర్స్ ఆలోచించిందట, నేను బ్రతకాలా, ఎందుకోసం బ్రతకాలి, ధైర్యం సరిపోలేదు చనిపోవడానికి కూడా. కిరోసిన్ అయితే వేసుకుంది కానీ చనిపోవాలన్నా ధైర్యం సరిపోలేదు. ఎక్కడన్నా చిన్న హోప్ దొరుకుతుందా నేను బ్రతకడానికి అని అంటే ఎక్కడా కనబడట్లేదట. సో ఎందుకంటే చుట్టూ ఉన్న జనాలు అలాంటి ఒక వెసులుబాటు ఇవ్వట్లేదు, కంటిన్యూస్ గా పోక్ చేస్తూ ఉన్నారు, తన బాధపడుతూ ఉన్నారు, పేరెంట్స్ బాధపడుతున్నారు, ఇంక నా వల్ల కాదు నా వల్ల నా పేరెంట్స్ కూడా బాధపడతారని ఆల్మోస్ట్ 47 స్టిక్స్ ని ఎలిగించి పక్కన పెట్టేసిందట. అంటే ధైర్యం సరిపోక ఇంకా లాస్ట్ కి ఇంకా తను చాలా ధైర్యం చేసేసి వెలిగించేసుకుందండి. 90% బాడీ కాలిపోయిందట. పేరెంట్స్ లోపలికి వచ్చి చూసేసరికి వాష్రూమ్ బద్దలు కొట్టి ఆమెని బయటకు తీసుకొచ్చేటప్పటికి ఎలా పట్టుకెళ్లారట అంటే మొత్తం ఆ దుప్పట్లు ఇవన్నీ పట్టి తను రోల్ చేస్తుంటే పీసెస్ పీసెస్ గా ఊడిపోతూ బాడీ అంతా కూడా వచ్చేసే పరిస్థితిలో తనని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు కూడా కష్టమని చెప్పారట, కానీ పేరెంట్స్ మాత్రం పోరాడారట ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి. సో అట్ లాస్ట్ ఆమె చాలా హెల్దీగా అంటే లైక్ బ్రతకగలిగింది, బ్రతకగలిగింది. కానీ 90% కాలిపోయింది అని అంటే బాడీలో ఏ పార్ట్ కూడా కరెక్ట్గా లేదు, టు బి ఫ్రాంక్. అంత ఘోరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆమె 2 నెలలు హాస్పిటల్ బెడ్ మీదే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఇలాంటి ఒక కేసెస్ ని సో లైక్ రీసెర్చ్ లాగా, సో తనకి ఏంటంటారు ప్లాస్టిక్ సర్జరీ చేయించడం కోసం ఆల్మోస్ట్ ఒక 9 టైమ్స్ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆమెని జస్ట్ నార్మల్ గా ఉండటానికి, అంటే బ్యూటిఫుల్ గా కాదు కానీ అట్లీస్ట్ తను సర్వైవ్ అవ్వడానికి ప్లాస్టిక్ సర్జరీస్ చేశారట. చేయగా 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 ఆమె ఒక రూపానికి అయితే వచ్చింది. అయితే ఆమె అప్పుడు డిసైడ్ అయిందట, ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది, 90% కాలిపోయిన వాళ్ళు బ్రతకడం అనేది ఇంపాసిబుల్, కానీ ఎలా బ్రతికింది, ఎలా బ్రతికిందో పక్కన పెడితే ఎందుకు బ్రతికింది అనే క్వశ్చన్ స్టార్ట్ అయ్యి తను ఆలోచించడం మొదలు పెట్టింది. నేను ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి అని అనుకున్న ఆమె ఎందుకు బ్రతకాలి, నేను ఒక రీజన్ కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఆ రీజన్ పూర్తి అవ్వలేదు కాబట్టే నేను ఇలాంటి పరిస్థితిలో కూడా బ్రతికే ఉన్నాను కాబట్టి ఆ రీజన్ వెతకాలి అని అనుకున్నారు. అక్కడి నుంచి ఆవిడ ఆలోచించారట, ఆవిడ చేయాలి అనుకున్న పని ఏంటి అని అంటే గనక ఇలా కాలిపోయి యాసిడ్స్ దాడుల వల్ల కాలిపోయిన వాళ్ళు లేదా ఇలాంటి బర్నింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కాలిపోయిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫేసెస్ ని చూపించుకోలేక వాళ్ళ బాడీ పార్ట్స్ ని కాలిపోయి ఉండటం వల్ల అసహించుకుంటున్నారన్న ఫీలింగ్ తోటి బాధపడుతూ భయపడుతూ వాళ్ళని వాళ్లే నొప్పించుకోలేక చచ్చిపోలేక బ్రతకలేక ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా నేను ఉండాలి అని అనుకుని తను ముందుకు వెళ్ళింది. సో ఇంకా తను ఆలోచించి అప్పటికి తను కూడా ఇవన్నీ చేయటానికి రీసెర్చ్ స్టార్ట్ చేసిందట. అసలు ఏంటి పరిస్థితి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, నార్మల్ గా బ్రతకడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా, దీనికి ఎలాంటివి ఉంటాయా అని మొత్తం రీసెర్చ్ స్టార్ట్ చేసింది. చేస్తే సో తను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసిందట, ఇలాగా బర్న్ అయిపోయి యాసిడ్ దాడుల వల్ల లేదా యాక్సిడెంట్ల వల్ల బర్న్ అయిపోయి వాళ్ళ మొహం చూడలేక చూపించుకోలేక బాధపడే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి,
వాళ్ళను కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా తయారు చేయాలి అనే ఒక దృఢమైన సంకల్పాన్ని తీసుకుందట. తీసుకుని తను చాలా అంటే బర్న్ సర్వైవర్ మిషన్ సర్వైవర్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ని రెడీ చేసుకున్నారట అండి. ఒక ఎవరైతే ఈ బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ మిషన్ ట్రస్ట్ సారీ, ఇలాంటి ఒక మిషన్ ని రెడీ చేశారట అండి. ఆ రెడీ చేసిన మిషన్ కి తగ్గట్టు ఆవిడ వర్క్ చేసింది, దానికి తగ్గట్టు ఆవిడకి అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఈ ఒక్కదాంతోనే కాకుండా వీళ్ళ ముఖాలను అందరికీ చూపించాలి అని ఫ్యాషన్ షోస్ ను కూడా కండక్ట్ చేసేదట. మీరు ఎందుకు భయపడతారు, ఎందుకు ఆలోచిస్తారు, మీ బాడీలో పార్ట్స్ మీకు అందంగా లేవు అని ఎందుకు అనుకుంటున్నారు, అదే మీ ముఖం, మీకు ఏదైతే కలిపోయిందో అదే మీ ముఖం, కాబట్టి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి ఫస్ట్, మిమ్మల్ని మీరు బయటకు తీసుకురండి అని చెప్పేసి ఫ్యాషన్ షోస్ ను కూడా కండక్ట్ చేసేవారట. ఎప్పుడు ఇవన్నీ జరిగాయండి, తనకు తాను లవ్ చేసుకోగలిగినప్పుడే తనని తాను బయటకు తీసుకురాగలిగింది. ఆ సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా మనం ఏ రూపంలో ఉన్నాము అనేది కాదు, మనం ఏం చేస్తున్నాము అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 160 దేశాల్లో ఈమె సపోర్ట్ చేస్తూ ఉంది, చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తూ వాళ్ళకి చేయూతగా ఉన్నారనమాట. సో అలాంటి ఒక పర్సన్ మన చుట్టూ మనతో పాటే ఉన్నారు. సో అలాంటి ఒక పర్సన్ తనని తను లవ్ చేసుకోవటం వల్ల మాత్రమే తను బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళ కోసం ఫైట్ చేయగలిగింది. సో అందుకే సెల్ఫ్ లవ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ సెల్ఫ్ లవ్ వస్తుంది అని అంటే మళ్ళీ ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉంటేనే. సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, సో సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. సో ఆ టాక్ చేసుకున్నప్పుడు మన పాజిటివ్ నెగిటివ్ తెలియాలి, మన గురించి మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి ఉన్నాయి అని బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం లవ్ చేసుకోగలుగుతామండి. ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ చేసుకోగలుగుతాం. సెల్ఫ్ లవ్ చేసుకోగలిగినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది. మన ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఆశించటం కాదు, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోగలుగుతాము. సో ఈ రెస్పెక్ట్ అనేది ఏంటి అని అంటే బయట వాళ్ళు మనకి ఇచ్చేది అని మనం ఎప్పుడూ కూడా ఒక అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. నాకు ఆడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు వీడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు. సో మనం ఎదుటి వాళ్ళ నుంచి ఎందుకు ఆలోచిస్తున్నాము రెస్పెక్ట్ ఇవ్వాలి అని? మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటున్నారా ఫస్ట్ చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎవరైనా అవతల వాళ్ళు మనల్ని డౌన్ చేసిన వెంటనే వాళ్ళతో ఫైటింగ్ చేసి అరే కనీసం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పడం కాదండి. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు అప్పుడే నేనేస్తాను అని చెప్పడం కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటే. అడిగి తీసుకోవటం కాదు రెస్పెక్ట్ అంటే, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేస్తే నేను ఇది ఇస్తాను అని. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అన్నమాట. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి అని అంటే నీ గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎదుటివాడు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం. నిన్ను నువ్వు లవ్ చేసుకున్నప్పుడే నువ్వు ఎదుటివాడు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మన బిహేవియర్ అనేది మారుతుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది. నిన్ను నువ్వు కోప్పడిపోయి విపరీతమైన పరిస్థితుల్లో కూడా కోపం పడిపోయి నేను మంచి నేను చెడు నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాలనుకుని పరుగులు పెట్టి కోపం అయిపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడి చేసినప్పుడు మీకు రెస్పెక్ట్ అనేది దొరకదు. మీరు చేసే పనులు కాదు, సో అంటే మీరు మాట్లాడే మాటల ద్వారా కాదు రెస్పెక్ట్, మీరు చేసే పనుల ద్వారా మీరు రెస్పెక్ట్ అనేది రావాలి. ఎదుటి వాడు రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాడు అంటే వాడు చేసిన తప్పు వాడికి తెలిసినప్పుడే. అయ్యో నేను ఇలాంటి పర్సన్ తోటి నేను ఇలాంటి పరిస్థితిలోని నేను అర్థం చేసుకుని ఆయన్ని కించపరిచానా అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నప్పుడే ఆ రెస్పెక్ట్ మనకు దొరుకుతుందండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశించొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మీ క్యారెక్టర్ మార్చుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా సో ఒక లైక్ బ్లాసమ్ అవుతూ ఉండండి, షైన్ అవుతూ ఉండండి, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది దొరుకుతూనే ఉంటుంది. ఇలాంటి రెస్పెక్ట్ దొరకాలి అని అంటే దీనికి మళ్ళీ ఇంకొక స్టోరీ. నాకు మోటివేషనల్ స్పీకర్గా ఉండి స్టోరీస్ చెప్పడం ఇంట్రెస్ట్, అలాగే స్టోరీస్ ద్వారా ఎక్కువగా అర్థం అవుతుంది అని నమ్ముతానండి. నా క్యారెక్టర్ నేను అలాగే బిల్డ్ చేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు రెస్పెక్ట్ అనేది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కాదు అని అంటే, మనకి మదన్ మోహన్ మాలవ్య గారు అంటే బెనారస్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు,
ఆయన అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏషియాలోనే పెద్ద యూనివర్సిటీని తీసుకొని నిర్మించాలి అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేసినప్పుడు అందరి దగ్గర కూడా చారిటీ అంటే అమౌంట్ అనేది, విరాళాలు అనేవి కలెక్ట్ చేసేవారట. సో అలాగే అప్పట్లో అక్కడ ఉన్న రాజులు, కింగ్స్ ఉండేవారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అమౌంట్స్ అనేవి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మొత్తం దేశంలో అందరి దగ్గర అడిగి తీసుకుని వెళ్ళేవారట. కానీ అందరూ ఇచ్చారు, కానీ ఆ బెనారస్ కి ఎవరైతే కింగ్ ఉన్నారో ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఒకసారి వెళ్ళారట, రెండోసారి వెళ్ళారట, మూడోసారి వెళ్ళారట, ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఏ పర్లేదేంటి, చదువులేంటి, ఇదేంటి, అదేంటి, యూనివర్సిటీ ఏం చేస్తావు, ఎందుకు నీకు యూనివర్సిటీ ఇది అది అని ఇష్టం వచ్చినట్టు చెప్పి రాజు అన్న అహంకారంతో ఆయన పంపించేసేవాడట. ఆయన ఎప్పుడు ఆయన కోపడలేదట. సరేలే, మూడు బాగోలేదు, రాజుగారికి బాగోలేదు, సరే తర్వాత ఇంకొకసారి వద్దాము, ఆయన బాగున్నప్పుడు, ఆయన మూడు బాగున్నప్పుడే వద్దాము అని అనుకుని వెళ్ళేవారట. ఇంకా అలాగే వెళ్తూ వెళ్తూ ఒకసారి మొత్తం టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ వెళ్ళి ఆయన్ని మరొక్కసారి రిక్వెస్ట్ చేద్దాము, ఇంతమంది ఇచ్చారు, ఈయన కనుక ఇస్తే ఇలా చిన్న చిన్న అమౌంట్ కాకుండా మంచిగా మంచి యూనివర్సిటీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు అని అనుకుని మొత్తం టీం అంతా వెళ్ళారట. వెళితే ఆయనకు కోపం వచ్చి ఇంకా నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇదే చేస్తున్నావు అని చెప్పేసి ఆయన కాలుకున్న చెప్పుని విసిరేశాడట ఆయన మీద. జస్ట్ ఇమాజిన్, ఆయన మొహం మీద ఆయన కాలుకున్న చెప్పుని విసిరేసి నువ్వు నీకు బుద్ధి లేదు, నీకు చెప్పుతో కొట్టినట్టు చెప్తే గాని నీకు బుద్ధి రాదు అని చెప్పేసి అని అంటే మనమైతే ఏం చేస్తామండి? అయితే ఎదురిస్తాం, కోప్పడతాం, పోరాడతాం. ఇంకా నువ్వు రాజు అయితే ఏంటి, నీకు సంస్కారం లేదు, నీకు ఈ బుద్ధి లేదు, నువ్వు ఇలాంటివా, నేను చదువు కోసం చెప్పాను, నా కోసం అడిగానా, ఇంకేవేవో మాట్లాడేస్తా ఉంటాం. బట్ ఆయన ఏం చేశారట, ఆ చెప్పు తీసుకుని వెళ్ళి మహాప్రసాదం ప్రభు అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు చెప్పు. ఆ చెప్పు తీసుకెళ్ళి ఏం చేశారు అనుకుంటే వేలం పాట పెట్టారట, ఒక పెద్ద నోటీస్ బోర్డు పెట్టి అందరికీ కూడా ఇలా మహారాజు గారు చెప్పు ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఆక్షన్ కి రండి అని చెప్పేసి పెట్టగానే అందరికి ఇంట్రెస్ట్ ఉంటది కదండి, రాజుగారు వాడిన వస్తువు అని అంటే ఈయన డబ్బులు అవసరం కాబట్టి మనం ఎంతో కొంత మా దగ్గర ఉన్నదంతా పెట్టాలి, ఆయన చెప్పు నేను తెచ్చేసుకోవాలి అని. దీంతో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న విషయం రాజుగారికి తెలిసిందట. తెలుసుకుని నా చెప్పును కొనే అంత రేంజ్ అంటే అంత రేంజ్ ఉన్నవాడు ఎవరు కనపడలేదు ఫస్ట్ థింగ్, ఒకవేళ కొంటే గనక నా చెప్పు రేంజ్ పడిపోతుంది, అంత తక్కువ కొంటారు వాళ్ళు, సో కాబట్టి ఇది కాదు పరిస్థితి అని చెప్పి ఆ చెప్పు ఆక్షన్కి ఆయనే వెళ్ళి ఆయన కొనుక్కున్నారట. ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వచ్చింది అని అంటే ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి యూనివర్సిటీకి యూజ్ చేశారట. అంటే ఇప్పుడు ఆ చెప్పు కథ ఎందుకు చెప్పామని అంటే మనతో మనకి చెప్పుతో కొట్టిన వాడికైనా సమాధానం మళ్ళీ మనం చెప్పుతో చెప్పాల్సిన అవసరం లేదు, మన యాక్షన్స్ ద్వారా ఆయన చేసిన పొరపాటును ఆయన అర్థం చేసుకుని వెంటనే ఆ చెప్పును ఆయనే కొనుక్కొని హ్యూజ్ అమౌంట్ ఇచ్చారట. ఆయన ఒక బ్లాక్ కట్టే విధంగా ఒక అమౌంట్ ఇచ్చారట, ఆయన పేరు మీద ఒక బ్లాక్ కూడా కట్టారట. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఎప్పుడు కూడా కంట్రోల్ తప్పలేదు, ఆయన సెల్ఫ్ కంట్రోల్ అంటే చూడండి. సో ఎదిరిస్తే ఎంతసేపు అండి, ఇలా బాధపడతా, ఇంత ఆలోచిస్తే ఇంత అవమానం పొందుతా, నేను బ్రతకాలా, వాడు చెప్పిన మాట వినాలా, ఎంత రాజు అయితే మాత్రం చంపేస్తే పోతాము, ఇలాంటి డైలాగ్స్ అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం అనుకోలేదు, సరే మహాప్రసాదం ప్రభు అని తీసుకెళ్లిపోయారు తప్పించి. సో ఆయన ఏమీ రియాక్ట్ అవ్వలేదు, ఏమి ఎదిరించినట్టు లేదు, మీరు నాకు ఇదే ప్రసాదంగా ఇచ్చారు, సో దీన్నే నేను ఈ చెప్పును నేనేం చేసుకుంటానని ఆప్షన్ లో పెట్టానండి అని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్ గా చెప్పారట. సో అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది ఆయన చేసిన పొరపాటు ఏంటో, ఆయనకు అర్థమైపోయింది ఆ పొరపాటుకి తానే తనకు తానే చెల్లించుకున్నారు భార్య భూమి. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎలా ఉండాలి అని అంటే గనక ఖచ్చితంగా మన నోటితో కాదు మన చేతలతోనే ఆన్సర్ అనేది ఉండాలి. మనం ప్రతిసారి ప్రతి ఒక్కరికి మాటలతో మాటకి సై అంటే సై అని చెప్పి సమాధానం చెప్పటం వల్ల ఉపయోగం ఉండదు. టైం రావాలి, ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయగలగాలి, అప్పటి వరకు కూడా మనం కంట్రోల్లో ఉండాలి. సో ఆటోమేటిక్గా రాజుగారిని మెప్పించగలిగిన ఒక పర్సన్గా ఆయన రెస్పెక్ట్ అనేది పొందగలిగారు ఆయన. సో ఇలాంటి ఎన్నో స్టోరీస్ మనకి మన లైఫ్లో చాలా చేంజింగ్ అనేది తీసుకొస్తూ ఉంటాయి. సో ఇలాంటి అవేర్నెస్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాము. సో ఇప్పుడు ఒక్కసారి ఇప్పటి వరకు చెప్పిన సెషన్ అంతా కూడా క్లియర్గా ఫస్ట్ నుంచి వినని వాళ్ళు మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి వాట్ ఈస్ వాట్ ఏం చెప్పుకున్నాం ఎలా చెప్పుకున్నాం అనేది జస్ట్ ఒక గ్లిమ్స్ ఇద్దామండి విత్ యువర్ పర్మిషన్ చంద్రిక మ్యామ్.
సో ఎలా మీరు ఇస్తారనుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అనుకున్న టాపిక్లోకి వచ్చాము. సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది, సెల్ఫ్ అవేర్నెస్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్ చేయాలి అని అనుకుంటే మనం చేయాల్సిన విషయాలు, మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ, సెల్ఫ్ అవేర్నెస్ అని అంటే కనుక ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని అన్నాం. సో మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని అంటే కనుక ప్రతిరోజు నిద్రపోయే ముందు సాయంత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి. అందులో మీరు చేసిన తప్పు, మీరు చేసిన మంచి రెండింటినీ కూడా తెలుసుకుంటూ, మీలో మీరు చేంజ్ చేసుకుంటూ మీ లైఫ్లో చేంజెస్ని తీసుకురావడానికి టేక్స్ టైం, ప్రాక్టీస్ అనేది చేయాలి. 2 ఇయర్స్ అయినా మీరు దీన్ని ప్రాక్టీస్లో పెట్టగలిగితేనే 10 ఇయర్స్ వరకు మీ బిహేవియర్లో చేంజెస్ అనేవి ఒక స్టాండర్డ్గా ఉంటాయి. సో ఇలాగ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మనం సెల్ఫ్ టాక్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ రెండు టాక్స్ మనం మాట్లాడుకుందాం. సో కన్స్ట్రక్టివ్ టాక్స్ అంటే మనలో ఉన్న పాజిటివ్ ఏంటి అని మాట్లాడుకుంటున్నాం, డిస్ట్రక్టివ్ అని అంటే మనకి మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో అలాగే దాన్ని మనం ఒక సెల్ఫ్ టాక్లో మనకున్న స్ట్రెంగ్త్ వీక్నెస్ని మనం తెలుసుకుని, సో మన వీక్నెస్ని స్ట్రెంగ్త్గా ఎలా మార్చుకోవాలి, ఆ వీక్నెస్ని ఎలా డౌన్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుని, సో ఆ తర్వాత మన వీక్నెస్ స్ట్రెంగ్త్ తెలిసిన తర్వాత మన గురించి మనం మన క్యారెక్టర్ని మార్చుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి మనకి సెల్ఫ్ లవ్ అనేది ఏర్పడుతుంది. మనల్ని మనం లవ్ చేసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి నుంచి లవ్ కావాలి అని కోరుకోము. సో ఆటోమేటిక్గా ఆ లవ్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ మనల్ని మనం లవ్ చేసుకోకుండా మనకు లవ్ కావాలి అని కోరుకోవటం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా సో మిగిలిన వాళ్ళు లవ్ చేస్తారు. అదే మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ లవ్ అనేది ఉన్నది అని అనుకుంటే, సెల్ఫ్ టాక్ చేసుకోవటం వల్ల సెల్ఫ్ లవ్ అనేది ఉన్నది అని అంటే ఖచ్చితంగా మనకి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. సో మనకి ఇక్కడ లవ్తో పాటు ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ఈ రెస్పెక్ట్ దొరకాలి అన్నా కూడా మన సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఒక పెద్ద ఆయుధంగా ఉంటుంది. మనం కంట్రోల్గా ఉండి ఎప్పుడు ఏం చేయాలి అనే విషయం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం పెంచుకోగలుగుతాం. ఆటోమేటిక్గా పక్క వాళ్ళ నుంచి ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే రెస్పెక్ట్ని పొందగలుగుతాం. మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోగలుగుతాం. మనం ఇవన్నీ చేయటం వల్ల మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోగలుగుతాం. అప్పుడు ఎవరైనా సరే ఫలానా వ్యక్తి అని అనకాలే, సో ఆయన అలా కాదు, చా ఆయన అలాంటి వారు అని చెప్పగలిగేలాగా మన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు లక్ష్మీ మేడం అని అనగానే లక్ష్మీ మేడం అలా చెయ్యరు అని చెప్తారు, లక్ష్మీ మేడము లక్ష్మీ మేడమే అలా చేసుంటారు అని చెప్తారు. అది క్యారెక్టర్ అనేది బిల్డ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చచ్చే ససేమిరా లక్ష్మీ మేడం అలా చేసుంటారు, కావాలంటే చూడు కావాలంటే అడుగు అని చెప్పే విధంగా మన క్యారెక్టర్ని మనం మార్చుకుంటూ వెళ్ళిపోకూడదు. క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా మారిపోతూ ఉండకూడదు. సో ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే గనక ఖచ్చితంగా మన లైఫ్లో మనం అనుకున్న హ్యాపీనెస్ అనేది పొందగలుగుతాం. హ్యాపీనెస్ అంటే డబ్బులతో వచ్చేది కాదండి, డబ్బుతో వస్తే హ్యాపీనెస్ అనేది అసలు నథింగ్ అండి. డబ్బుతో వచ్చే హ్యాపీనెస్ అనేది నథింగ్. డబ్బులు ఉన్నవ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండరు. హ్యాపీగా ఉన్నవాడికి అన్నీ దొరుకుతాయి. సో కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే గనక మనం సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలి అని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.